అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఏంటిది అంతా నేను అనుకుంటున్నారు కదా, సో ఖచ్చితంగా గుర్తుపట్టండి ఒక్కసారికి. సో ఈ రోజు ఏంటంటే ఒక సరికొత్త ప్రయోగం అనేది చేశానండి. అదేంటంటే మీరు ముందు పిక్స్ లో చూడగానే మేబీ నాకు తెలిసి గుర్తుపట్టుంటారు గుర్తుపట్టలేదు నాకు తెలియదు కానీ, సో ఈ మేకప్ లుక్ క్రియేట్ చేయడానికి మాత్రం నాకు 5 అవర్స్ పట్టిందండి. మార్నింగ్ టిఫిన్ తినగానే స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2:30 అనమాట, కళ్ళు తిరిగేస్తున్నాయి. ఇంకేంటంటే ఇది బాహుబలిలో అనుష్క ఉంటారు కదా, సో తన మేకప్ లుక్ అనేది, మేకప్ లుక్ కాదు జస్ట్ శారీ వేర్ అనేది నేను క్రియేట్ చేశాను. ఇంకా శారీ క్రియేట్ చేసినప్పుడు జ్యువెలరీ కూడా ఏదో ఒకటి దాకా క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో నా దగ్గర ఉన్న వాటితో ఇయర్ రింగ్స్ అండ్ ఇదేంటంటే నార్మల్ గా ఒకటి ఉంటుంది కదా బిల్లా, ఏదో బిల్ల జడ బిల్లలు ఉంటాయి కదా, అదొకటి పెట్టాను. అంటే పాపటి బొట్టు నేను వాడను కాబట్టి నా దగ్గర లేదు, అండ్ ఇయర్ రింగ్స్ నార్మల్ గా ఈ నెక్లెస్ కూడా నా దగ్గర ఉన్నింది. సో ఇలా సింపుల్ గా క్రియేట్ చేశాను అనమాట. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేసేయండి, ఇప్పుడే లైక్ చేసి వీడియో మొత్తం ఫుల్ గా చూడండి. ఇదేంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి పిల్లలు వెళ్తూ ఉంటారు, అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదైనా పర్ఫార్మెన్స్ చేయడానికి కాలేజ్ లో ఉంటారు కదా అలాంటి అమ్మాయిలు, డాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ ఉంటుంది. మనకు కూడా ఎప్పుడైనా కొంచెం అలాంటి మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా, సినిమాల్లోనే చూస్తుంటాం మనం అలా ఉంటే ఎలా ఉంటాం అనేది ఈ రోజు నేను ట్రై చేశాను. నాకైతే నిజంగా చెప్తున్నానండి, శారీస్ కట్టుకోవడం కానీ ఈ ఐలైనర్ ఇంకా ఈ గోల్ అంతా నాకు అసలు తెలియదు, ఫస్ట్ టైం మీకోసం ట్రై చేశాను మీకు చూపిద్దాం అనేసి. అండ్ ఇది వచ్చేసి ఇదేంటి అసలు నచ్చదు, కాకపోతే లుక్ అనేది క్రియేట్ చేశాం కాబట్టి దానికి తగినట్లే ఉండాలి. ఇది కూడా ఏంటంటే అది కాదండి, నార్మల్ గా ఒక దండ ఉంటే చిన్నది దాన్ని అలాగే సెట్ చేశాను అనమాట. సో మనకున్నంతలోనే ఇలా సెట్ చేశాను. ఎలా ఉంది, బాగుందా? తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ లుక్ అనేది నేను ఎలా క్రియేట్ చేశాను అనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపించేస్తాను, చూసేసేయండి. ఇది తీసేసి అసలు బాగాలేదు. ఓకేనా, బై బై. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను అంటే అనుష్క గారు శారీ అంటే సినిమాలో కూడా బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వేసుకుని ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి నేను ఈ శారీ తీసుకున్నాను. బట్ దీనికి ఏంటంటే ఇంకా ఫాల్ కూడా కుట్టించలేదండి, బట్ మనకి అవసరం కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. సో ఇక్కడైతే బ్లౌజ్ చూపించమని చాలామంది అడిగారు. ఏంటంటే ఇది బ్లాక్ శారీ మీద బ్లౌజ్ అండి, అన్నిటికీ ఇదే సెట్ అయిపోతుంది అండ్ నాకు బాగుంటుంది కూడాను. సో ఇంక ఇక్కడైతే మనం శారీ కట్టడం అనేది స్టార్ట్ చేసేద్దాము. చాలా అంటే చాలా సింపుల్ అండి. నేను అంటే నాకు అసలు శారీస్ కట్టడం నిజంగా రాదు ఎక్కువగా, బట్ ఏంటంటే దీన్ని కట్టిన తర్వాత నాకు అర్థమైంది అనమాట చాలా ఈజీ అని చెప్పేసి. మనం నార్మల్గా కట్టుకుంటాం కదా, వాటికంటే కూడా చాలా ఈజీ అండి. నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎప్పుడైనా. నిజంగా నాకైతే లుక్ చాలా బాగా అనిపించిందండి. సో దీనికి బ్లౌజ్ పీస్ కూడా అలానే ఉంది, ఇంకా నేను తీయలేదు కాకపోతే మనకి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకోవాలండి. సో మనం నార్మల్గా మనం మేమేంటంటే లెఫ్ట్ హ్యాండ్ అందరూ అట్లే ఉంటారు, బట్ కొందరు ఏంటంటే రైట్ హ్యాండ్ పళ్ళు యూజ్ చేస్తారు. మనం లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను కొంచెం రివర్స్ అయ్యాను. సో అదేవిధంగా మీరు తీసేసుకోవాలన్నమాట, లెఫ్ట్ హ్యాండ్ అంటే బయట తీసుకొని మిగిలింది ఈ పక్క ఉంటుంది కదా ఇటు సైడ్. సో దీనికి బ్లౌజ్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్తో పాటు చెప్పేస్తున్నాను. బ్లౌజ్ లేకపోతే అటువైపు అయినా కానీ మీరు ఒక మీటర్ వరకు వదిలేసుకోండి, ఎందుకంటే మనం కుచ్చీలు పెట్టుకోవాలి ఒక మీటర్. ఆ బ్లౌజ్ పీస్ లేకపోయినా కానీ శారీని ఒక మీటర్ వరకు మీరు వదిలేసుకొని తర్వాత ఇక్కడ నాట్ పెట్టుకోవాలన్నమాట, అంటే ముడి వేసుకోండి చిన్నగా. సో మనం ఏంటంటే నేను ఇప్పుడు ఏంటంటే చున్నీ కట్టుకున్నాను. మనం నార్మల్గా ఏంటంటే పెట్టికోట్ వేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం, ఇప్పుడు నేను వీడియోలో కాబట్టి అలా కట్టుకున్నాను. అంటే మనం దోపుకోవడానికి అట్లా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా కొంచెం టైట్గా వేసుకోండి. అండ్ మొన్న నేను హాఫ్ శారీ మోడల్ చూపించాను కదా శారీస్తో, ఆ రోజు కొంతమంది అడిగారు అక్క అదేమన్నా జారిపోతుందని చెప్పేసి. లేదండి, చాలా సేఫ్టీగా ఉంది. అది ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అని ఖచ్చితంగా మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా మనం మీటర్ వదులుకున్నాం కదా రైట్ హ్యాండ్ వైపు, ఆ మీటర్ని సో ఈ విధంగా మనం కాలి కింద నుంచి తీసుకోవాలన్నమాట. కాలి కింద నుంచి తీసుకొని ఇక్కడ కుచ్చిళ్ళు పెట్టుకోవాలి.
సో అదేంటంటే కొంచెం అంత నాకు అందకపోయేసరికి మళ్ళీ ఇంకొంచెం వదులుకున్నాను అన్నమాట మీటర్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నండి సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ విధంగా పైకి మీరు ఈ విధంగా చిన్న చిన్న కుచ్చిల్స్ అనేవి పెట్టేసుకోవాలి సో ఈ స్టైల్ ఉంటుంది ఇంకొక స్టైల్ ఏంటంటే ఫస్ట్ ఇలా ట్రై చేశాను తర్వాత ఏంటంటే మనకి ఈ పల్లు అనేది అంటే ఈ బోర్డర్ అనేది ముందు కనిపిస్తే మనకి మంచి లుక్ వస్తుంది అన్నమాట అందుకని నేను తీసి లాస్ట్ చూపిస్తాను మీకు అది కూడా సో ఈ విధంగానే మీరు వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇదైనా సేమ్ టు సేమ్ స్టైల్ వస్తుంది బట్ మనకి ఏంటంటే ఈ పింక్ కలర్ అనేది కనిపిస్తే ముందు బాగుంటుంది అని చెప్పేసి నేను మళ్ళీ అలా చేంజ్ చేశాను ఫస్ట్ అయితే ఈ టైప్ చూపిస్తున్నాను చూడండి అయిపోయింది ఒకవైపు మనం తీసేసుకొని ఈ విధంగా కుచ్చిళ్ళు పెట్టేసుకుని వెనక నుంచి తొప్పుకోవాలి సెకండ్ వైపు కూడా సేమ్ టు సేమ్ అంతేనండి ఈ లెఫ్ట్ లెగ్ కింద నుంచి అది తీసి సారీ తీసేసుకొని అంతా కూడా సరి చేసుకోవాలి టైట్గా ఉండేలాగా లేదంటే కొంచెం లూజ్గా వస్తుంది సో ఇంకా మరికొన్ని బోల్డ్ అని మోడల్స్ అనేవి మనం ముందు ముందు వీడియోస్లో నేను ట్రై చేసి మీకు కూడా నేర్పిస్తాను తప్పకుండాను సో ఇంకేంటంటే ఇక్కడ ఒక హాఫ్ మీటర్ ఇటువైపు కూడా మనకి కుచ్చిళ్ళు పెట్టుకోవడానికి వీలున్నంత వరకు హాఫ్ మీటర్ కంటే కొంచెం ఎక్కువగానే కుచ్చిళ్ళు అంటే నేను బ్లౌజ్ తెలియదు కాబట్టి నాకు శారీ కొంచెం పెద్దదైంది మన నార్మల్ శారీ అయితే హాఫ్ మీటర్ వదులుకుంటే సరిపోతుందండి అంటే మనం పళ్ళు అనేది కొంచెం పెద్దదిగానే ఉండాలి సో ఇటువైపు కూడా కుచ్చిళ్ళు పెట్టేసుకొని మిగిలినంతా కూడా లోపలికి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా మిగిలినంతా కూడా పళ్ళు వేసేసుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడే సర్చ్ చేసేసుకోండి ఇంతేనండి ఈ శారీ చాలా ఈజీగా ఉంటుంది సో పళ్ళు దగ్గర కొంచెం అంతా మనకి లూజ్గా వస్తుంది ఎందుకంటే మనం కుచ్చిళ్ళు అనేవి సరిగ్గా పెట్టలేదు కాబట్టి కాకపోయినా కానీ మనం హిప్ బెల్ట్ అనేది కన్ఫామ్గా ఈ మోడల్కి పెట్టుకోవాలి సో ఈ విధంగా యాజ్ ఈజ్గా మనం పళ్ళు పెట్టేసుకున్నట్లే పెట్టేసుకుంటే సరిపోతుంది మనం పళ్ళు పొడవు ఎంత ఉంది ఇదంతా కూడా చూసుకుంటూ చేసుకోవాలన్నమాట అంతే నిజంగా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఈజీ అనిపించింది ముందు ఏంటంటే ఒకసారి వీడియో చూశాను మేబీ అది తమిళ వీడియో అనుకుంటాను చూసిన తర్వాత ఏంటంటే కష్టంగా అనిపిస్తుందేమో అనుకున్నాను చూశాను ఒక్కసారి ట్రై చేస్తే మిస్ అయింది అంటే ఇందాక సరిపోలేదు కదా అలాగా మళ్ళీ సెకండ్ టైం నాకు ఈజీగా వచ్చేసింది అనమాట అసలు కష్టం అనిపించలేదు సో చూసారు కదా ఈ విధంగా ఫైనల్గా మనం పళ్ళు కూడా వేసేసుకున్నామండి ఈ పళ్ళుకి ఏంటంటే మనం కన్ఫామ్గా అంటే హిప్ బెల్ట్ అనేది అంటే వడ్డానం మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ప్రాపర్గా ఉండదు పళ్ళు అనేది దానికోసమే నేను సెట్ చేసుకుంటా ఉన్నాను సో ఈ విధంగా పిన్స్ కూడా మీరు సేఫ్టీగా పెట్టేసుకోండి ఇంకా పళ్ళు దగ్గర మీకు ఏమైనా డిజైన్ కావాలని అంటే కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదా సో పళ్ళు ఇట్లా అట్లా అని చెప్పేసి అట్లా పెట్టేసుకుని నేనైతే సేమ్ టు సేమ్ అలాగే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి అలాగే పెట్టేసుకున్నాను చూసారు కదా మన లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లెగ్స్ దగ్గర కావచ్చు అక్కడ పట్టుకోవడం కానీ ఏమి లేదండి చాలా ఫ్రీగా ఉంది నిజంగా సో ఇప్పుడు బ్లౌజ్ వేసుకొని కూడా మీకు చూపిస్తాను బ్యాక్ కూడా చూపిస్తున్నా చూడండి బ్యాక్ కూడా మనకి చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది అండ్ ఇంకా కాళ్ళ కింద కనిపించడం కానీ ఏదీ లేదనమాట పర్ఫెక్ట్గా కుదిరిపోయింది ఫస్ట్ టచ్లోనే సక్సెస్ సో ఇంకా బ్లౌజ్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందాక మనం కుచ్చిళ్ళు పెట్టుకున్నాం కదా అది బ్యాక్ ఎలా రావాలి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఈ మిగిలిన పళ్ళు పార్ట్ ఉంటుంది సో దాని దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోనండి సో అప్పుడు మనకి ఈ పింక్ కలర్ కూడా వచ్చి కొంచెం ఒక చిన్న వారియర్ అంటే అనుష్క గారు మంచిగా ఫైటింగ్ అది చేస్తూ ఉంటారు కదా బాహుబలి మూవీలో సేమ్ టు సేమ్ మనం ఇలా కనుక పెట్టుకున్నట్లయితే మనకు కూడా సేమ్ టు సేమ్ వారియర్ లుక్ అనేది ఈ విధంగా పెట్టుకున్నట్లయితే వస్తుంది నేను కూడా అదే నచ్చి నెక్స్ట్ అదే ట్రై చేశాను అనమాట అది కూడా సింపుల్ జస్ట్ ఆ కుచ్చిళ్ళు చిన్న చిన్నవి ఇటువైపు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఫుల్గా అనుష్క గారి లుక్ శారీ అయితే రెడీ అయిపోయింది వాళ్ళంతా కాకపోయినా మనకున్నంతలో మనం చేసుకున్నాము సో ఈ పళ్ళుకి ఏంటంటే మనం క్రాస్ పీస్ ఉందంటే అంటే మనం స్టిచ్చింగ్ చేయించలేదు కాబట్టి కొంచెం కిందకి వచ్చినట్లు అట్లా అనిపిస్తుంది బట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి శారీ అయితే నిజంగా నేను అనుకోలేదు మొన్న లంగావుని శారీ కంటే ఇది బాగుంది అంటే పళ్ళు అంటే మనం అనుష్క గారు కొంచెం కిందకే పెట్టుకుని అట్లా పట్టుకోవడానికి నేను పొడవుగానే వేసుకున్నాను సో నెక్స్ట్ ఇంకా మనం రెడీ అయిపోదాము రెడీ అయిపోయేది కూడా మీకు చూపిస్తున్నాను జస్ట్ ఒక చిన్న క్లిప్ మొత్తం షూట్ చేశాను కానీ వీడియో లెంత్ అయిపోతే మళ్ళీ బోర్ అనిపిస్తుంది మీరు చూడరన్న ఉద్దేశంతో స్కిప్ చేసేసాను జస్ట్ ఇక్కడ మేకప్ కూడా చూపిస్తున్నాను లైట్గా నార్మల్గా ఏంటంటే ఒక బాడీ లోషన్ అనేది యూజ్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఫౌండేషన్ ఉంటుంది కదా సో ఇంత చేసిన తర్వాత కొంచెం లుక్ మనకి కనిపించాలి కాబట్టి ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను ఫౌండేషన్ ఇవి యూజ్ చేస్తే నాకు మొహానికి అస్సలు పడదండి పింపుల్స్ వచ్చేస్తాయి బట్ కొంచెం లైట్గా మనం ఇంత క్రియేట్ చేసాం కదా అన్న ఉద్దేశంతో కొంచెం లైట్గా వేసుకున్నాను సో దీన్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి తర్వాత ఏంటంటే కొంచెం మారిన తర్వాత పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి పౌడర్ అయితే నార్మల్ పౌడరే అనమాట నా దగ్గర ఇంకేం లేదు కాబట్టి పాండ్స్ పౌడరే యూజ్ చేస్తున్నాను ఎప్పుడైనా ఇదే యూజ్ చేస్తున్నాను నో ప్రాబ్లం బట్ అది కాంపాక్ట్ యూజ్ చేస్తే మనకి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం రెడీ అయిపోదాం ఇంకా మిగిలిన జ్యువెలరీ వేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా మన
లుక్ అయితే రెడీ అయిపోయింది. ఇంక లిప్స్టిక్ పెట్టడం ఒకటే తక్కువ. ఇంకా స్టిక్కర్ కూడా పెట్టడానికి ట్రై చేశాను. అంటే అనుష్క గారు ఇలా ఇలా పెట్టుంటారు కదా, బట్ మనకి సెట్ అవ్వకపోతే మళ్ళీ మేకప్ మొత్తం గలీజ్ అయిపోతుంది, ఫేస్ మొత్తం కడుక్కోవాలి, ఐలైనర్ ఇవన్నీ పెట్టున్నాను అన్న ఉద్దేశంతో ఇంకేమీ చేయలేదు. ఇంకా మెయిన్గా ఏంటంటే ఇది ఉండాలండి, ఇట్లాంటి ముక్కుపుడు కంటే నాకు అస్సలు నచ్చదు, బట్ ఏంటంటే కంపల్సరీ ఉండాలి, ఇంత కష్టపడి చేసాం కదా అన్న ఉద్దేశంతో దీన్ని కూడా ట్రై చేశాను అనమాట. దానికి లేకపోయేసరికి ఒక చిన్న దండు ఉంటే పాప దాన్ని దీనికి అటాచ్ చేసి పెట్టేశాను అనమాట. అన్నీ అలా అలా సెట్ అయిపోయండి, నా దగ్గర ఏమీ లేవనుకుంటానే ఆలోచిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా పోగేసుకొని మొత్తం ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి. 5 అవర్స్ కష్టపడితే ఈ వీడియో వచ్చిందండి, ఓకేనా? దీని తర్వాత ఫొటోస్ కూడా వస్తాయి, మొత్తం చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.